సరిగ్గా 44 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకోవాలంటే మొదటగా మాట్లాడుకోవాల్సింది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొసగంటి భూమయ్య, ఉన్నార కృష్ణాగౌడ్ గురించి, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి. ముందు మనం అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డివిజన్, అంటే మా సొంత ప్రాంతం, మా పెద్దపల్లి ప్రాంతంలోని వెలగటూరు మండలం ముత్తునూరు గ్రామానికి చెందినటువంటి కొసగంటి భూమయ్య పురోహితం చేస్తూ, పురోహితంతో ఉపాధి పొందుతూ గ్రామాలు తిరిగేవాడు. ఆ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు వెళుతూ అక్కడ కూడా పురోహితం చేస్తూ తిరిగేవాడు. అక్కడ తిరియాని మండలం గడాలపల్లికి చెందినటువంటి గుండాల కృష్ణాగౌడ్, అంబారావులు ఇద్దరు కూడా పరిచయమై ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీని, ఆ ప్రాంతంలో భూస్వాములు ఏ రకంగా ప్రజల్ని వేధిస్తూ ఉన్నారు, ఏ రకంగా దోపిడీ గురి చేస్తూ ఉన్నారు అనేది దాన్ని తెలుసుకున్నటువంటి వీళ్ళు గుండాల కృష్ణాగౌడ్ సహకారంతో లచ్చుపటేల్ చేసినటువంటి ఆ కృత్యాలను మొత్తంగా ఎదిరిస్తూ ఆయనను ప్రజాద్రోహిగా ప్రకటిస్తూ గుండాల కృష్ణాగౌడ్, కొసగంటి భూమయ్య ఇద్దరు కూడా వారిని హతమార్చడం జరిగింది. ఆ కేసులో అప్పుడు అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వాళ్ళని జైల్లో నిర్బంధించారు. మొత్తంగా వాళ్ళని అప్పటి కోర్టు ఉరిశిక్ష విధిస్తే వాళ్ళని విడుదల చేయాలని పౌర హక్కుల వాళ్ళు కావచ్చు, మొత్తంగా ప్రజాస్వామికవాదులు, విద్యార్థులందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసారు. 72లో ఒరిస్సా ప్రభుత్వం ఉరిశిక్షను రద్దు చేస్తూ ఇచ్చినటువంటి దాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమరపరచాలని అప్పటి హక్కుల సంఘాలన్నీ కూడా గొంతెత్తి నినదించినాయి. అప్పటి హైకోర్టు కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దాన్ని ఆధారం చేసుకుంటూ 11 మే తీర్పు ఇస్తుంది. ఆ తీర్పులో వాళ్ళని ఉరిశిక్షను నిలిపివేస్తూ తదుపరి విచారణ కొనసాగుతుందనే దాన్ని తీర్పు ఇస్తూ ఉరిశిక్షను మాత్రం నిలిపివేస్తుంది. 11 ఇచ్చినటువంటి తీర్పు తర్వాత సరిగ్గా 44 సంవత్సరాల క్రితం 72 జూన్ 25 ఎమర్జెన్సీకి చీకటి రోజులు అప్పటి దుర్మార్గపు ఫాసిస్ట్ ఇందిరాగాంధీ, మొత్తం కూడా ఈ దేశంలోని రాజ్యాంగం కల్పించినటువంటి పౌర ప్రజాస్వామిక హక్కుల్ని రద్దుపరుస్తూ అధికరణ 355ని ఉపయోగిస్తూ చీకటి రోజులకు పునాది. ఈ చీకటి రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ విడుదలైతే అనుకున్నటువంటి కొసగంటి భూమయ్య, గుండాల కృష్ణగౌడ్లు ఇద్దరిని కూడా అందరూ విడుదలైతే అనుకున్నారు. చీకటి రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ అప్పటి కోర్టు మొత్తంగా దాన్ని మళ్ళీ పాత తీర్పునే అమలు పరుస్తూ ఉరిశిక్షను అమలు చేయాలని, ఉరిశిక్షను 1975 ఇక్కడే ముషిరాబాద్ జైల్లో ఉరిశిక్షను అమలుపరచడం జరిగింది. 44 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఏదైతే క్రూర చట్టాలు, దుర్మార్గమైనటువంటి ఉన్నాయో ఈరోజు ప్రభుత్వాలు కూడా సరిగ్గా అదే అమలు పరుస్తూ ఉన్నాయి. 26 నెలలు కొనసాగినటువంటి ఆ చీకటి రోజులు మొత్తంగా పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి వారి గొంతుల్ని, కవులని, రచయితల్ని, విద్యార్థుల్ని, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నటువంటి గొంతులందరినీ కూడా అప్పుడు జైళ్లతో నింపి నిర్బంధానికి గురి చేస్తూ చాలామందిని చిత్రహింసలు పెడుతూ వాళ్ళని కొట్టి చంపినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అప్పటి వ్యవస్థలో మొత్తంగా ఇంతటి, అంటే టీవీ ఛానల్ కానీ పేపర్లు కానీ లేవు కాబట్టి ఎక్కడ ఎవరు చనిపోయిందో, ఎంతమంది చనిపోయిందో కూడా సరిగ్గా తెలియనటువంటి పరిస్థితి. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతూ ఉన్నది. ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అని మనం అనుకోవచ్చు, కానీ ప్రకటిత ఎమర్జెన్సీ ఇది. మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ కూడా వరవరరావు సార్ జైల్లో ఉన్నాడని మనం మాట్లాడుతూ ఉన్నాం, సాయిబాబా జైల్లో ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాం, మొత్తంగా భీమా కోరేగాం కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారని మాట్లాడుతున్నాం. మనం జైల్లో ఉండే, మనం ఓపెన్ జైల్లో ఉండే మనం మాట్లాడుతూ ఉన్నాం.
ఇది ఓపెన్ జైల్. ఈ ఓపెన్ జైల్లో ఉండి మనం ఇక్కడ కూర్చొని కొద్దిగా నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి వాళ్ళని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే అప్పటికి ఇప్పటికీ ఎమర్జెన్సీ రోజులు అప్పటికి ఇప్పటికీ తేడా ఏం లేదనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం. చాలా దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రం వస్తే పౌర ప్రజాస్వామిక హక్కులు పైన వెళ్తే ఈ రాష్ట్రంలో మాట్లాడే హక్కు, సభ పెట్టుకునే హక్కు కావాలని, ఒక ప్రజాస్వామిక తెలంగాణ పునాదిగా ఈ రాష్ట్ర నిర్మాణం కావాలని ఎన్నో పోరాటాలు ఈ ఇందిరా పార్కు వేదికగా ఎన్నో పోరాటాలు నడిచాయి. దాంట్లో విద్యార్థులుగా ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు ఆందోళన చేసినాం, ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా చేసినాం, తెలంగాణ వ్యాప్తంగా కూడా పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, బస్సు యాత్రలు, చైతన్య యాత్రలతోటి ప్రజల్ని ఉద్యమ వైపు నడిపించాం. ఇలా పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ పౌర హక్కులకు ఇలా బాధ్యునిగా ఉంటానని మాట్లాడినటువంటి దుర్మార్గుడు, గొప్ప దుర్మార్గ నియంత పోకడంతోటి ఇలా తెలంగాణలో ఇలా మాట్లాడితే, ఇలా ఉద్యోగ సమస్యల మీద మాట్లాడితే, ఇలా కేజీటీవీ ఉచిత విద్య మీద మాట్లాడితే, పౌర ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడితే, ఆదివాసుల గురించి మాట్లాడితే, ఇలా విద్యార్థి ఉద్యమ నాయకత్వం పైన మొత్తం కూడా నాతో పాటు కోట శ్రీనివాస్తో పాటు డిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు బద్రి, రంజితు, సుధీరు, పాండు, మోహన్ రాజు, మెంచు రమేష్, దుర్గాప్రసాదు, ఇట్లా మొత్తం మంది కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి నాయకత్వం మీద మొత్తం కూడా ఊపా లాంటి చట్టాలు, కూర చట్టాలు పెట్టి, 120B చట్టాలు పెట్టి మొత్తం కూడా 45 రోజులకు పైగా మమ్మల్ని జైల్లో నిర్బంధించారు. ఇప్పటికి కూడా మళ్ళీ తప్పుడు కేసులతోటి ఎక్కడ ఎవరు ఏది జరిగినా కూడా ఒక తప్పుడు కేసులతోటి ఈ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఇంకా వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. మొత్తంగా ఈ తెలంగాణలో, భారతదేశంలో ప్రశ్నించే వాళ్ళు ఉండద్దు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దోపిడీని ప్రశ్నించే తత్వం ఉండద్దని చాలా దుర్మార్గంగా ఒకవైపు చైతన్యవంతమై దోపిడీ చేస్తున్నటువంటి తీరును గ్రహిస్తూ ప్రజల్ని ఎవరైతే ఎడ్యుకేట్ చేస్తున్నారో ఆ గొంతులు నొక్కేయడం పాటుగా మొత్తం కూడా విద్యార్థి యువతరాన్ని ఇలా వాట్సాప్ తరంలోకి నెట్టేసి ఫేస్బుక్, వాట్సాప్లోనే ఇలా మునిగిపోయేలాగా ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏ జీవో తీసుకొస్తుందో, కనీసం విద్యారంగం గురించి కావచ్చు, ఉద్యోగ రంగం గురించి కావచ్చు, ఏ జీవోలు వస్తూ ఉన్నాయి, ఎంత బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు, ఏ విధానాలతో ముందుకు వస్తూ ఉన్నారు అనేది ఇలా చర్చ లేకుండా పోయింది. విషాదకరం, బాధాకరం. ఇలా నూతన విద్యా విధానంతో బీజేపీ మొత్తం కూడా తన శ్రేణుల్ని మొత్తం కూడా యూనివర్సిటీలో చొప్పించేసి విద్యా వ్యవస్థను మొత్తం కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తిలో కట్టబెట్టడం కోసం, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడం కోసం, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం కోసం కుట్రపూరితంగా ఒక విద్యా విధానాన్ని తయారు చేసి తీసుకొస్తే కూడా దాన్ని చర్చించే స్థితిలో ఇలా విద్యార్థులు కూడా లేరు. ఏమని అంటే పుస్తకాలు పట్టుకొని లైబ్రరీ పోతాను, చదువుతున్నామని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నోటిఫికేషన్ వస్తారేమని ముచ్చట్లు పెట్టుకుంటూ చదువుతా ఉన్నది. అయితే భవిష్యత్తును మొత్తం అంధకారం, చీకట్లోకి నెట్టబడుతున్నటువంటి ఈ పాలకవర్గాలపైన మనం ఎట్లా ప్రశ్నించాలి, ఎట్లా వీళ్ళని ఎదుర్కోవాలనేటువంటిది కూడా ఇలా సోయి లేకుండా పోతున్నటువంటి తరం తయారవుతున్నారు. ఈ విద్యా విధానమే మొత్తం కూడా గుమాస్తాలను తయారు చేసేటువంటి, కార్పొరేట్ కంపెనీలకు గుమాస్తాలను తయారు చేసేటువంటి విద్యా విధానంతో ఇలా ఎట్లా దోపిడీ చేయాలి, ఎట్లా కామర్స్ అదే చెప్తుంది లక్ష్మణ్ సార్ నాడు పెట్టిన పెట్టుబడిని ఎట్లా మనం అభివృద్ధి చేసుకోవాలి, ఎట్లా ప్రజలను ఆకర్షించుకోవాలి, ఎట్లా దోపిడీ చేసుకోవాలి అనేటువంటి చదువులే తప్పితే ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలి, ప్రజలను ఎట్లా అందరూ సమానంగా ఎట్లా బతకాలి, ప్రజలందరూ ఎట్లా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, వాళ్ళందరూ కూడా ఎట్లా అభివృద్ధి చెందాలి అనేటువంటి చదువులు లేవు. కాబట్టి ఇట్లాంటి విద్యా విధానాన్ని తీసుకొస్తుంటే కూడా ఇలా సోయలేని స్థితిలో సమాజం ఉన్నది. వీళ్ళందరినీ మనం ఇక్కడ వచ్చినటువంటి కొద్ది మందిని ఇంకా ఈ సమావేశానికి రానేటటువంటి చాలా మంది రావాలన్నటువంటి వాళ్ళందరూ కూడా, జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఈ సమాజం మొత్తం ఇట్లా అయిపోతూ ఉంది. దుర్మార్గంగా ఈ పాలకవర్గాలు తమ దోపిడి యథేచ్ఛంగా మన కళ్ళ ముందటే, కళ్ళకు గంతలు కట్టకుండానే మన కళ్ళ ముందటే దోసుకపోతూ ఉంటే, ఇక్కడ సంపదను తరలించకపోతూ ఉంటే, ఈ రాజ్యాంగం ద్వారా కల్పించబడేటువంటి పౌర ప్రజాస్వామిక హక్కులు మొత్తం కూడా హరించబడతా ఉంటే మనం ఎట్లా చూసుకుంటూ ఉంటామని, ఇలా వాళ్ళ పక్షాన, ప్రజల పక్షాన, ఆదివాసుల పక్షాన, దళితుల పక్షాన, మహిళల పక్షాన మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఏం కేసు, ఇలా దళితుల కోసం దళితుల మీద ఎక్కడ దారులు జరిగినా మాట్లాడుతూ ఉంది, కొట్లాడుతూ ఉంది. వాళ్ళ మీద లచ్చన మీద కావచ్చు, అభినవన్న మీద కావచ్చు, ఇంకా ఆ నాయకత్వం మీద కేసులు పెడతా ఉంది. ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ ఆందోళన, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దళితులపై అక్కడ పోయి మాట్లాడుతూ ఉన్నది. సూర్యపల్లి సుజాత మీద కూడా అక్రమ కేసులు, వేధింపులు. మిత్రులారా,
ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే, ఇది మనం ఎప్పుడు మాట్లాడుకున్న ఒక వలపోతలాగానే అవుతుంది. దీని నుంచి మనం ఒక కార్యాచరణ ప్రజల్ని కదిలించేటువంటి, ప్రజల్ని ఇటికే తీసేటువంటి గ్రామ స్థాయిలో, గ్రామాల్లో మనం ఈ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను మనం గ్రామ స్థాయి వరకు తీసుకుపోతే ఎట్లా తీసుకుపోగలుగుతాం అనేటువంటి ఆలోచన మనం చేసినప్పుడు మాత్రమే ప్రజల దృష్టికి ఇలా ప్రజల్లో కూడా ఎవరున్నారు, ప్రజల్ని ఎట్లా దోపిడీ చేసుకోవాలి, ఎట్లా వాళ్ళతో ఓట్లేయించుకోవాలి, వీళ్ళని ఎట్లా మోసాలు చేయాలి, ఆ మోసం చేసిన ఆ డబ్బుతోటి వీళ్ళని ఎట్లా దాగిపోయాలి, ఎట్లా వాళ్ళకి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినిపించాలి, మళ్ళీ ఎట్లా ఓట్లేయించుకోవాలి, మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలనేవాడు ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. మనం ఇలా పౌర ప్రజాస్వామికుల హక్కుల కోసం మనం బాధ్యతపడి మాట్లాడుతున్నటువంటి వాళ్ళం. కొంత ఆ దిశగా ఆ దోపిడి వర్గాలను గ్రామస్థాయి నుంచి తరిమి కొట్టేసి అక్కడి నుంచే చైతన్యాన్ని మనం రగిలించే విధంగా మన కార్యాచరణ తీసుకుని మొత్తంగా జైల్లో నిర్బంధించబడేటువంటి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అతని సహచరులు మొత్తంగా వాళ్ళందరినీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మాటై కవి రచయిత అయి మొత్తంగా మాట్లాడినటువంటి వరవరరావు సారు, వరవరరావు సార్తో పాటుగా మొత్తంగా ఉన్నటువంటి మహిళా ఉద్యమకారిణి సోమాసేన్ కావచ్చు, ఆదివాసీ హక్కుల కోసం మాట్లాడినటువంటి మహేష్ రావత్ కావచ్చు, సురేంద్ర గార్లింగ్, సుధీర్ దావలే దళిత హక్కుల ఉద్యమ నాయకుడు మహారాష్ట్రలో, ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని ఒక్కొక్కరిని ఏరి ఇలా భయభ్రాంతం చేయడం కోసం కవులని, దళిత హక్కుల ఉద్యమకారుని, మహిళా ఉద్యమ నాయకుడిని, ఆదివాసుల ఉద్యమ నాయకుని ఒక్కొక్కరిగా ఒక్కొక్క రంగం నుంచి ఏరి వీళ్ళందరినీ జైల్లో నిర్బంధించేసి ఒక టెర్రరైజ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మాట్లాడే వాళ్ళను గొంతు నలిపేసేటువంటి కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ ఇన్ని రోజులు నన్ను మించిన మొగోడు లేడనుకున్నాడు, కానీ ఇప్పుడు కూడా మిషన్ తెలంగాణతోటి ఇలా ఆయన పునాది కదలడం కోసం ఇలా పావులు కదులుతూ ఉంది బీజేపీ. ఆయన కూడా రేపు ప్రజాస్వామ్యం అని ఈ ఇందిరా పార్క్ వేదికగా మీటింగ్ పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం ఇక్కడ కూలి చేయబడుతుందని, రేపు మాపు పెట్టబోతుంది అనేది కూడా మనకు కనబడుతూ ఉంది. దాంట్లో భయంలోకెళ్ళే ఇలా పెద్ద డ్రామా నడుస్తూ ఉంది. నిన్నటి కాక మొన్న అన్నా డిఎంకే డిఎంకే తరలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం బలపడాలని చెప్పిండు, దానికి తగ్గట్టుగానే ఇలా నడుస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే మొత్తంగా ప్రశ్నించేటువంటి చట్టసభల్లో కూడా మాట్లాడే గొంతు లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీని ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కొనేసుకొని దుర్మార్గంగా ఒక చట్ట వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ మొత్తం కూడా ప్రతిపక్షం లేకుండా చేసిండు. అంటే చట్టసభలలో మాట్లాడే గొంతులు అంచి వేసిండు. ఒకవైపు పౌర హక్కులను, ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు, విద్యార్థి రంగంలో ఉన్నటువంటి వాళ్ళ కేసులు పెడతా ఉన్నాడు, మహిళా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు, ఆదివాసులు దళితులందరి మీద కూడా కేసులు పెడతా ఉన్నాడు. ఇట్లా పెట్టేసి మొత్తం కూడా ఇలా డ్రామా ఆడి ఇలా ఆయనకు కూడా థ్రెట్ వచ్చింది. ఆ థ్రెట్ల కోసమే ఇలా మామా అల్లుడు ఇద్దరు మళ్ళీ డ్రామా మొదలుపెట్టిళ్ళు, అల్లుడు అలిగినట్టుగా అల్లుడిని పట్టించుకున్నట్టుగా డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇదంతా చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళంతా డ్రామాలో భాగంగానే ఇలా ప్రతిపక్షాన్ని కేసీఆర్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆ ప్రతిపక్షం ఎవరంటే రేపు హరీష్ రావు ప్రతిపక్షం అనేది ఆయన 20 మందిని తీసుకొని పోయి పార్టీ పెట్టుకొని ఈ రాష్ట్రంలో మామా అల్లుళ్ళే ఇటు అధికారం ఇటు కావాలా ఇటు అధికారం ఇటైనా మొత్తం కూడా మనమే ఈ తెలంగాణను వేయాలనేటువంటిది దాంతో చేస్తూ ఉన్నాడు. ఆ కుట్రలో భాగమే ఇలా డ్రామా నడుస్తూ ఉంది. ఆ డ్రామాలో చాలామంది అయ్యో హరీష్ రావు, అయ్యో హరీష్ రావు అంటున్నారు. మామా అల్లుడు ఇద్దరు తోడు దొంగలే కాబట్టి చరిత్ర మొత్తంలో వీళ్ళంతా కూడా ప్రజల్ని మోసం ఎట్లా మోసం చేయాలి, ఎట్లా అధికారాన్ని ఎక్కాలనే దాని మీద ఉన్నారు. కాబట్టి ఇట్లా ఈ రకంగా మొత్తం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఈ నిర్బంధాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలనేది గ్రామ స్థాయి నుంచి గ్రామ పునాదిగా విద్యార్థులను చైతన్యం చేసే బాధ్యతలో